వరద కాలువ. వరద కాలువ ఎంత అద్భుతమైంది. వరద కాలువ గతంలో మూడు మూడేళ్ళు నాలుగు నాలుగేళ్ళు చుక్క నీళ్లు లేక బండలు తేలినాయి. కానీ వరద కాలువను నిండు కుండలాగా మార్చి వరద కాలువ కింద రెండు పక్కల ఇటు జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, చొప్పదండి, కరీంనగర్, నాలుగు అటు ఆర్మూరు, బాల్కొండ, నాలుగైదు నియోజకవర్గాలకు వరద కాలువ వరద వరప్రదాయనైంది కాళేశ్వరం వల్ల. రివర్స్ పంపింగ్ పెట్టి వరద కాలువను నిండు కుండలాగా మార్చినాం. దాని ఫలితాలు కొన్ని వేల లక్షల ఎకరాల రైతులకు నీటి ఊటల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా వరద కాలువ ద్వారా మేలు జరిగింది. అదేవిధంగా మన అప్పర్ మానేర్, అప్పర్ మానేరులో మొత్తం బండలు తేలినాయి. పగుళ్ళు పెట్టినాం, బీడుపడ్డ అప్పర్ మానేరు అడుగు చూసినాం. కానీ అలా అప్పర్ మానేరులో మండు టెండల్లో కూడా మత్తడు దుంపుతుందంటే కాళేశ్వరం వల్ల కాదా. పోయి అడుగుని ముస్తాబాద్ మండలంలో రైతులను అడిగితే అప్పర్ మానేరుకి వచ్చిన నీళ్ళు ఎక్కడి, గతంలో ఎందుకు రాలే, ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అంటే కాళేశ్వరం ప్రాజెక్టుతో వచ్చినాయని అక్కడ రైతులు చెప్తారు కదా, నేను చెప్పడం కాదు కదా. అప్పర్ మానేరు ముస్తాబాదు గంభీరరావుపేట ప్రాంత రైతులను అడిగితే చెప్పరా నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయో, అది నిజం కాదా అంటే ఇవన్నీ ఏదో దాచేస్తే మేము దాయగలుగుతామనేటువంటి రీతిలో ఒక దుష్ప్రచారాన్ని చల్లేటువంటి జరిపేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. అంటే ఒకటి, కాళేశ్వరం ఫలితాలను ఒకవైపు త్రాగునీరిచ్చాం, ఇంకొక వైపు సాగునీరు ఇచ్చాం. సాగునీరు మూడు రకాలుగా ఇచ్చాం. డైరెక్ట్గా ఇచ్చాం, చెరువుల కింద ఇచ్చాం, స్థిరీకరణ ద్వారా ఇచ్చాం. కానీ దీన్ని చెప్పకుండా దాచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే అన్నట్టు మొత్తం కాళేశ్వరం పోయింది అనేటువంటి ఒక దుష్ప్రచారానికి ఏదో పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దుష్ప్రచారానికి పాల్పడతా ఉన్నారు. గతంలో ఇటువంటి సంఘటన ఏది జరగనే లేదు ఈ రాష్ట్రంలో అని, ఈ దేశంలోనే ఇది జరగనటువంటి జరిగిందని ఒక చెప్పేటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ విషయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా కూడా మేము చేసే అప్పీల్ ఏంటంటే, దయచేసి పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టండి, నిపుణుల సహాయం తీసుకోండి. ఇంకోటి, ఏ ఎంక్వైరీ అయినా వేయండి, తప్పు చేసిన వారి మీద చర్య తీసుకోండి. అది నేను శాసనసభలోనే డిమాండ్ చేసిన, దానికి మేమేం భయపడేది లేదు. తప్పు చేయనప్పుడు మాకు ఎటువంటి భయం లేదు, ఎందుకంటే మేము తప్పు చేయలేదు. ఏదైనా టెక్నికల్గా సాంకేతికంగా సమస్య ఏందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు దాదాపు రెండు నెలలు దాటి మూడు నెలలకు వచ్చింది, ఇంకా మీరు కోడిగుడ్డు మీద ఈకలు బీక్కుంటా బురద చల్లుకుంటూనే ఉంటారా? ఇది వర్కింగ్ సీజన్ కదా. ఈ టెక్నికల్గా ప్రాబ్లం ఏందో తెలుసుకోండి, సమస్యలు తెలుసుకోండి, పరిష్కారం కనుక్కోనండి, యుద్ధ ప్రాతిపదికన పనులు చేయండి, దోషులను కఠినంగా శిక్షించండి. దానికి మేము వద్దనట్లేదు. కానీ మీరు ఎంతసేపు ఏం చేయాలో ముందుకు పోకుండా అదేదో సినిమా చూపించినట్టుగా చూపే చూపించండి. మరి మొత్తం చూపించండి రాండి. మల్లన్న సాగర్ చూపింది, కొండపోచమ్మ చూపింది, రంగనాయక సాగర్ చూపింది, హల్దీవాగు చూడండి, కుడవెల్లివాగు చూడండి, నిండిన చెరువులు చూడండి. అవన్నీ ఎందుకు చూపించరు? మలకపేట ఎందుకు చూపించరు? అంటే మీరు కేవలం ఒక భూతద్దంలో పెట్టి మా మీద బురద జల్లే ప్రయత్నంలో మీరు ఉన్నారు. కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు, తెలియదా? ఇక మెదక్ జిల్లాలో కాళేశ్వరం ఫలితం అందుకున్న దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, నర్సాపూర్, మెదక్ ఆ జిల్లా రైతులకు తెలియదా? సిరిసిల్ల రైతులకు తెలియదా? అదేవిధంగా మరి ఆ కోదాడ, సూర్యాపేట, మరి అదేవిధంగా తుంగతుర్తి, నర్సంపేట, డోర్నకల్లు, మరి మహబూబాదు, పాలకుర్తి, కే సముద్రం ఆ రైతులకు తెలియదా? గతంలో ఎందుకు రాలే, కాళేశ్వరం వచ్చినాకనే ఎందుకు నీళ్ళు వచ్చినాయో ఆ రైతులను అడిగితే చెప్పరా? సో ఇవన్నీ వాస్తవాలు ప్రజలకు తెలుసు. మీరు అనవసరంగా మా మీద బురద జల్లడం మాని పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఇక శాసనసభలో కూడా ఎంతసేపు మాకు మైక్ ఇయ్యరు, మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. మీరు ఇవాళ దయచేసి మీడియా మిత్రులను కూడా కోరుతున్నా, 39 మంది ఉన్న మాకెంత సమయం ఇచ్చారు, మిగతా పార్టీలకు ఎంత సమయం ఇచ్చారు ఒక్కసారి మీరు ఆలోచించండి. తీయండి సభ రికార్డులు చూడండి. ఇవాళ గౌరవనీయులు పెద్దలు శ్రీహరి గారు మాట్లాడితే ఎన్నిసార్లు అడ్డం తగిలారు, ఎన్నిసార్లు ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. మరి ఇతర పార్టీ సభ్యులు మాట్లాడినప్పుడు మీరు ఎంత ఇంటరప్షన్ ఉన్నది, వారికి ఎంత సమయం ఇచ్చారో కూడా ఒకసారి పరిశీలించాలని చెప్పి కూడా నేను జర్నలిస్టులను, మీడియా మిత్రులను, రాష్ట్ర ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా అదే చెప్పినా కదా బైసాం, ఇప్పుడు కాళేశ్వరం ఫలితాలు ఏందో చెప్పినా కదా, ఎన్ని జిల్లాలకు త్రాగునీరు వచ్చింది, ఎన్ని చెరువులు నిండినాయి, ఎంత మత్స్య సంపద పెరిగింది, ఎంత పంట పండింది. గతంలో రాష్ట్రంలో 94 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే ఇవాళ 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి. మ్యాజిక్ చేస్తేనో మంత్రం వేస్తేనో పంట పండుతుందా? 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంట ఎందుకు పండుతుంది? వాళ్ళకి ఏమైందంటే మా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది కనుక దాని మీద బురద జల్లాలి, ఏదో ఒక రకంగా
మాకు ఒక చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో అనుమానాలు కలిగించేటువంటి ఒక దుష్ప్రచారానికి వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు. బట్ నిజం నిలకడమే తెలుస్తుంది. ఇప్పుడు రేపు నీళ్ళు రాలేదనుకో, ఇప్పుడేమో ఆల్రెడీ మేము రిజర్వాయర్లు నింపిపెట్టినాం కనుక నీళ్ళు ఇప్పుడు యాసంగికి పోతున్నాయి, ఇబ్బంది లేదు. రేపు వచ్చే వానకాలం వచ్చే యాసంగి నీళ్లు రాలేదనుకో, కేసీఆర్ ఉండగా నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు వస్తలేవు అని ప్రజలు ఆలోచించారా? థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ఇంజనీర్లు చెప్తున్నారు వాళ్ళకి చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమనండి, వాళ్ళని తప్పుకోమనండి, మేము చేసి చూపిస్తాం. అవునే, దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తాను. రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను, నన్ను నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తా. నాకు బాధ్యత ఇస్తాంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఆయనకు చేత కాదు, హరీష్ రావు నువ్వు చేయంటే చేసి చూపిస్తా. సీ, నేను హ్యావ్ టు సీ ద రిపోర్ట్. దట్స్ వై ఐఎమ్ టెలింగ్ యూ, వాట్ ఎవర్ ద యాక్షన్ యూ వాంట్ టు టేక్ యూ టేక్, హూ ఎవర్ ఈజ్ రెస్పాన్సిబుల్ యూ టేక్ ద యాక్షన్. బట్ రైతుల్ని ఇబ్బంది పెట్టకు, రైతులకు నష్టం కానీయకు, పునరుద్ధరణ చర్యలు చేయండి అంటున్నాం. యూఆర్ ఎట్ లిబర్టీ టు టేక్ యాక్షన్. శ్రీ బైసా, ఎవరు ఎన్నేళ్ళు ముఖ్యమంత్రి ఉండాలని మనం కాదు నిర్ణయించాల్సింది, రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల నిర్ణయం శిరోధార్యం, ప్రజలు అంతిమంగా న్యాయ నిర్ణేతలు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి. మేము కోఆపరేట్ చేస్తామని చెప్పినాం కదా, నిన్న నల్లగొండ సభలో కూడా కేసీఆర్ చెప్పారు. ఐదేళ్ళు మీరే ఉండండి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని నల్లగొండ సభలో చెప్పినారు కదా కేసీఆర్ గారు. మీరు బాగా చేస్తే ప్రజలు మీకు మళ్ళీ అవకాశం ఇస్తారు, బాగా చేయకపోతే బండ కేసు కొడతారు మిమ్మల్ని. అంతిమంగా పబ్లిక్ హ్యాస్ టు డిసైడ్. వస్తారా అబ్బాయి, ఎందుకు రారా, ఆయన ఎందుకు తొందరపడుతున్నాడు, అన్నీ చూస్తారు మీదే. రైట్, శాసనసభలో మాట్లాడతారండి. గతంలో కేసీఆర్ను కాల్ చేయాలని మాట్లాడండి, ముఖ్యమంత్రి ఉండే కేసీఆర్ ఆ రోజు. ఈయన ప్రతిపక్ష నాయకుడు కాదు, పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కాల్చి పారేయాలి అన్నాడు. అనడా లేదా రేవంత్ రెడ్డి గారు, మీరే సాక్ష్యం కదా బాయ్ సాబ్. ఉరిదీయాలని మాట్లాడండు, కాల్చి పారేయాలని మాట్లాడండి, అటువంటి భాష ఆయన మాట్లాడవచ్చా? ఇంకోటి, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడడం వేరు, శాసనసభకు ఉండేటువంటి ప్రాధాన్యత కానీ, శాసనసభకు ఉండేటువంటి శాంటిటీ కానీ, శాసనసభలో ఉండే సాంప్రదాయాలు ఆయన తెలియ. థ్యాంక్ యూ.